హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ కుకింగ్ బ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో సేమియా ఉప్మా, మీరు జస్ట్ ఒక్క చుక్క నూనెతో చేసుకున్నా సరే, ఇలా ఒకదాంతో ఒకటి అంటుకోకుండా మీరు హ్యాపీగా లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. కొంచెం కూడా నెక్స్ట్ డే కూడా మీకు అసలు ఒకదానికి ఒకటి అంటుకునే క్వశ్చనే లేదనమాట. అంత పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో ఒక 5 కప్పుల వాటర్ వేసుకుని మరగబెట్టుకోవాలి. వాటర్ మరగడం మొదలు పెట్టినప్పుడు ఒక 2 కప్పులు సేమియా కర్రలు వేసుకోండి. సేమియా వేపుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ నెయ్యిలో వేపుకోవడం లేదా డ్రై రోస్ట్ చేయడం ఇలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ బాయిలింగ్ వాటర్లో వేసేసి చూడండి, ఉడికిన తర్వాత మనం ఇలా చేతితో తీసినప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే నొక్కుకోవాలన్నమాట. అంటే మనకి ఒక 80% ఉడికితే చాలు, 100% ఉడికిపోకూడదు. మరి 100% ఉడికిపోయింది అనుకోండి, మనకి సేమియా ఉప్మా అంత టేస్టీగా రాదనమాట. అలాగే సేమియా ఉప్మా ఫస్ట్ వేపుకోకపోతే టేస్టీ ఉండదేమో అని అస్సలు అనుకోకండి, వేపుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇలా ఉడికిన తర్వాత ఒక జల్లెల్లోకి తీసేసుకుని డైరెక్ట్ సింక్ కింద పెట్టేసి బాగా వాష్ చేసేసుకోండి. దానివల్ల ఏదైతే సేమియాలో గంజి ఉంటుందో గంజి అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో అలా వెళ్ళిపోవడం వల్ల మీకు అసలు జిగురన్నది ఉండదు, మీకు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఇలా గంజి అంతా వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అలా పక్కన పెట్టేసేయండి. ఇంకా ఏమైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తే ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు, అంతకంటే ఎక్కువ ఉంచక్కర్లేదు. ఈలోపు మనం ఉప్మాకి పోపు దినుసులు వేపుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఈ 3 వేసుకుని పల్లీలు బాగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు వేపుకోవాలి. పల్లీలు వేగిపోయే టైంకి శనగపప్పు మినపప్పు కూడా వేగిపోతాయి అన్నమాట. సో ఇలా వేగిన తర్వాత పొడవుగా చీల్చుకున్న ఒక 5 పచ్చిమిరపకాయలు, అలాగే 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు వేపుకుని మనం ఉడకబెట్టుకున్న సేమియా వేసేసుకోవాలన్నమాట. సేమియాలో లైట్గా వెట్ ఉంటుంది. సో ఆ వెట్ పోయే వరకు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ వేపుకుంటే ఏదైతే సేమియాలో కొంచెం వెట్ ఉంటుందో ఆ వెట్ అంతా అయిపోతుంది. ఇలా వేపుకుంటూ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. అలాగే మీరు స్పైస్ కనుక ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు కూడా అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. చూడండి, నేను ఒక 3 మినిట్స్ వేపేటప్పటికి మొత్తం పొడి పొడిలాడుతూ అయిపోయింది. అంటే ఏదైతే సేమియాలో కొంచెం వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా పోయిందనమాట. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేశాను. మీరు ఇలా వేడి వేడిది బాక్స్లో పెట్టేసి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇవ్వండి. అసలు మధ్యాహ్నం కాదు కదా, సాయంత్రం కానివ్వండి, నెక్స్ట్ డేకైనా కూడా సేమియా కర్రలు ఒకదానికొకటి అంటుకోవు. అలాగే మనం నూనె తక్కువ వేసుకుని కూడా మనం టేస్టీ సేమియా ఉప్మా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు నిమ్మరసం వేసుకోవడం నచ్చితే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా కుకింగ్ బ్లాగ్స్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరో కొత్త కుకింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.